న్యూస్ నౌ తెలుగు ఛానల్ పూర్ణ మార్కెట్ అక్రమ వసూళ్లపై ప్రచురించిన కథనాలకు స్పందించిన జీవీఎంసీ అధికారులు గుత్తేదారులకు హెచ్చరికలు జారీ చేసిన నోటీసులు ఇచ్చిన వాటిని బేఖాతారు చేస్తూ గుత్తేదారు యథావిధిగా తన వసూలు దందా కొనసాగించడం పట్ల పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ జీవీఎంసీ అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావితీస్తోంది. స్థానిక కార్పొరేటర్ అండతోనే ఈ అక్రమ దందా కొనసాగించడంతో ఆయన తాయిలాలకు తలొక్కుతున్న జీవీఎంసీ అధికారులు గుత్తేదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారు. స్థానిక జీవీఎంసీ ఆర్వో శ్రీకాంత్ ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్రధారిగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా జీవీఎంసీ కమిషనర్ స్పందించి సంబంధిత అవినీతి అధికారులపై చర్యలు తీసుకుని గుత్తేదారు కాంట్రాక్టును రద్దు చేయాలని కోరుతున్నారు. ఇక్కడే పూర్ణ మార్కెట్ వచ్చేకనే తీసుకుంటున్నారు. ఎంత తీసుకున్నారు? 250 రూపాయలు తీసుకున్నారండి. మీ పేరు? నా పేరు బాను అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గొల్లపురం అండి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. ఏంది ఇచ్చారు సార్కు? నోకలండి. ఇక్కడ దించడానికి 250 రూపాయలు ఆశీలు కట్టుకున్నాను పన్ను. ఏం జీవీఎంసీ కాంట్రాక్టర్ కింద కాంట్రాక్ట్ పాడుకున్న వాళ్ళకి ఎప్పుడు వచ్చినా 250 రూపాయలు తీసుకుంటున్నారు అండి. 250 రూపాయలు తీసుకున్నాను. ఎందుకు ఎంత అడిగారా? అంతే ఇక్కడ అలాగే తీసుకుంటా ఉంటారు అంతేండి. వైజా మార్కెట్ లో వెళ్తే ఎక్కడా లేవండి, ఓన్లీ ఇక్కడే అండి. ఓన్లీ ఇలాగ పూర్ణ మార్కెట్ లో అప్పుడు తప్పించి ఇంకెక్కడ ఆశలు ఎక్కడ లేవండి. తర్వాత వచ్చి కొరమనపాలెం ఉంది కానీ 120 రూపాయలు అండి అక్కడ. అంతేండి, ఇంక ఎక్కడే వచ్చేది ఏం లేదు. గోజువాక్ కూడా మార్కెట్ లో ఆశలు లేవండి, బయటే మార్కెట్ లో మాత్రం ఆశలు లేవండి. ఈ రోజు అండి బాగుంటా అవుతుందని తీసుకుంది. మహారాష్ట్ర భిక్షన్ చారి ఉదిగిరు, మహారాష్ట్ర उदगीर. हासिल कितना? हासिल कितना? हासिल कितना? हासिल कितना? రోజు నేను ఫస్ట్ టైం వచ్చా సార్ ఇక్కడ మార్కెట్. ఇంకా ఎక్కడైనా? ఎక్కడైనా 110 రూపాయలు ఎక్కడైనా మా దగ్గర. ఇక్కడ ఒక్క దగ్గర లేదు, మా సైడ్ లో 110 నడుస్తుంది, ఇక్కడ అయితే 250 కట్టాం. ఏం సరుకు ఏంటి? అది పుట్నాలు. శనియ పుట్నాలు. మీరు మొదటిసారి వచ్చారా? మొదటిసారి వచ్చా. ఈ రోజేనా? అడగలేదా ఎందుకు ఎంత తీసుకుంటున్నారని? అంటే ఇక్కడ ఇంతే నడుస్తుందని అన్నారు. అడిగితే ఎవరిని అడిగారు? బైక్ మీద వచ్చిన కుర్రోడే. హైదరాబాద్ లో కంపెనీలు సైడ్ కదా, మరి మార్కెట్లోకి వెళ్ళాం. కంపెనీలు సైడ్ మీద మా ఆశీలు పని ఉండదు అక్కడ మార్కెట్లో, కాబట్టి 250 రూపాయలు ఆశీలు కట్టి బండి ఖాళీ చేయించుకున్నాను. ఇప్పుడు వచ్చిన ఇంత కదా. ఏం తీసుకొచ్చారు? మైదా. ఆశీలు అండి. ఎన్ని బొల్లలు కడతారు కదా, మేము ఒకటి డిమాండ్ చేస్తే మా దగ్గర వదిలేసేది ఏముండదు. అన్ను 150, 120, 200. నర్సీపట్నం అయితే 300 ఆశీలు. కొన్ని కొన్ని చోట్ల ఒకలాగా ఉంటుంది. ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్ళిపోతే ఆశీలు పని ఉండదు. మార్కెట్లోకి వచ్చేసరికి మరి వాళ్ళు ఒకరు ఉంటారు దీనికి అధిపతి. ఏ మరి మార్కెట్ మరి జీవీఎంసీలో లేకపోతే మున్సిపల్లో ఎవరని తెలియదు మనకి. ఆశీలు అంతే మరి లారీ డ్రైవర్కి అన్ని వివరాలు తీసే అంత పని ఉండదు కదా. మా బండి ఖాళీ అయిపోవాలా, 250 రూపాయలు తీసుకొని. పూర్ణ మార్కెట్ ఆశీలు వసూలు దందాపై న్యూస్ నౌ ఛానల్ గత 2 రోజుల నుంచి కూడా వరుస కథనాలు టెలికాస్ట్ చేస్తుంది. ఎట్టకేలకు చెందించినటువంటి జీవీఎంసీ అధికారులు నిన్న ఇటు మార్కెట్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గుత్తేదారులు ఉన్నారో గుత్తేదారుల దగ్గరగా ఎంత వసూలు చేస్తున్నారు, వర్తకుల దగ్గర నుంచి ఎంత వసూలు చేస్తున్నారు అన్నది కూడా నిన్న ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకి హెచ్చరికలు కూడా జారీ చేయడమే కాకుండా నోటీస్ కూడా ఇచ్చారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ కూడానే గవర్నమెంట్ ఏదైతే జీవీఎంసీ గెజెట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అందులో అనుగుణంగానే మాత్రమే ఈ యొక్క ఆశీలు వసూలు చేయాలి అంతకు మించి ఎక్కువ వసూలు చేసినట్టయితే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తామంటూ కూడానే మొత్తం హెచ్చరించారు అయితే జీవీఎంసీ అధికారులు హెచ్చరికలను బేఖాతరు చేస్తూ కూడానే ఇక్కడ గుత్తేదారులు ఇష్టానుసారం కూడానే మొత్తం 250 300 500 రూపాయలు కూడా తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది జీవీఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేసినా నోటీసులు ఇచ్చినా సరే వాటిని బేఖాతరు చేస్తున్నారు దానికి కారణం ఏంటనేది కూడాని ఆ దేవుడికే తెలియాలి ఎందుకంటే నిజంగా తూతు మంత్రంగా వచ్చి చెకింగులు చేసి ఏదో మొక్కుబడిగా హెచ్చరికలు చేశారా లేదా నిజంగా వీళ్ళు జీవీఎంసీ అధికారులు నిజంగానే సీరియస్ గా హెచ్చరికలు చేశారా నిజంగా వాళ్ళకి నోటీసులు ఇచ్చారా అన్నది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఎందుకంటే నిన్న వచ్చి అధికారులు చేసే ఏదైతే హెచ్చరికలు ఇచ్చినప్పటికి కూడాని ఇంతవరకు కూడాని ఎక్కడా కూడాని వీళ్ళు తగ్గేదిలే అంటూ కూడాని ఇక్కడ గుత్తేదారులు మాత్రం అధిక రేట్లు వసూలు చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ఇది ఎందువలన దీనికి కారణం ఏంటి అసలు నిజంగా ఈ గుత్తేదారు వెనకాతల ఉన్నటువంటి ఎవరైతే స్థానిక కార్పొరేటర్ ఉన్న అధికార పార్టీ కార్పొరేటర్ ఉన్నారో ఆయన యొక్క ఏదైతే అధికార బలమా లేదంటే జీవీఎంసీ అధికారులు ధనదాహమా లే వాళ్ళు తీసుకున్న మామూలు ఒక్క ఫలితమా ఏ విధంగా ఎందుకు వాళ్ళని గట్టిగా గుత్తేదారిని హెచ్చరించలేకపోతున్నారు గుత్తేదారికి ఎందుకు దీనిపైన చర్యలు తీసుకోలేకపోతున్నారు జీవీఎంసీ అధికారులు అంటే మాత్రం అది ప్రశ్నార్థకం అని చెప్పాలి ఎప్పటికైనా జీవీఎంసీ కమిషనర్ స్పందించి దీనిపైన వెంటనే తగు చర్యలు తీసుకొని వెంటనే కాంట్రాక్ట్ ఆశీలను రద్దు చేయాలంటూ కూడాని ఇక్కడ ఉన్నటువంటి వర్తకులందరూ కూడాని కోరే పరిస్థితి ఉంది అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వాహనదారులు సరుకు దించడానికి వచ్చిన వాహనదారులు కూడాని ఇక ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కాదు మరే రాష్ట్రంలో లేని విధంగా కూడాని ఇక్కడ ఎంత దారుణంగా వసూలు చేస్తున్నారంటూ కూడాని వాపోతున్నారు ఎప్పటికైనా జీవీఎంసీ కమిషనరు అదేవిధంగా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే వీళ్ళపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు కెమెరా పర్సన్ రాజుతో బాలకృష్ణ న్యూస్ నౌ వైజాగ్.